గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు లీగల్ మ్యాటర్స్ బై సాయిబాబు శంకర. 2020లో ఆనరబుల్ జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు గారు ఆఫ్ ఏపీ హైకోర్టు అట్ అమరావతి ఓ మంచి జడ్జిమెంట్ సర్వీస్ రూల్స్ మీద ఇచ్చారు. ఒక ఏదో యాప్లో కనపడింది, వెరిడిక్టమ్ ఇక్కడ కనపడింది, అది ఉపయోగపడుతున్న ఉద్దేశంతో, సర్వీస్ రూల్స్కి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాం. ఇదేంటంటే కేసుల పేరు ఎం సీతారామ లక్ష్మి వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ, డబ్ల్యూపీ నెంబర్ 24173/2020. జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు గారు ఆయన చెప్పింది ఏంటంటే, దీంట్లో ఇంపోజింగ్ 2 major punishments, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆర్టికల్ 22 డబుల్ జియోపార్డీ. ఒక మనిషిని ఒకసారే శిక్షించవచ్చును, ఒక నేరానికి 2 శిక్షలు వేయకూడదు అనేటువంటి దాని మీద ఆయన జడ్జిమెంట్ ఇవ్వటం. కాబట్టి ఒక పనిష్మెంటే ఉంచండి ఏపీ మెడికల్ ఎడ్యుకేషన్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వారు చెప్పడం జరిగింది. ఇక్కడ 2 punishments ఏమిటి అనే దాని ముందు ఈవిడ యొక్క కథ తెలుసుకుంటే మంచిది. ఎం సీతారామ లక్ష్మి ఈవిడ నర్సు. ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉబలంక ఆలమూరు ఆ ఏరియా వాళ్ళకైతే ఈజీగా అర్థమవుతుంది, మిగతా తెలియపోవచ్చు, కానీ ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో నర్సుగా పనిచేసింది. కొంచెం ఎక్స్పీరియన్స్ తర్వాత షీ వాజ్ కెప్ట్ ఇన్ఛార్జ్ ఆఫ్ ది ప్రైమరీ హెల్త్ సెంటర్. అక్కడ కొన్ని ఆర్టికల్స్ పోయినాయి. ఇదంతా ఒక రోజులో జరిగింది, 1997 నుంచి 2009 మధ్యలో ఈవిడ పనిచేసే చోట కొన్ని ఆర్టికల్స్ మిస్ప్లే అవ్వడం, కొన్ని పోవటం ఏదో జరిగింది. ఆ జరిగిన తర్వాత దాని మీద ఆవిడ మీద 2015 ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. సో డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రొసీజర్ కొంచెం లేట్ అవుతుంది, అంత హడావిడిగా జరగదు, ప్రొసీజర్స్ వచ్చిన లేట్ అవుతాయి. సో దీంట్లో మనం ఆశ్చర్యపోవాల్సింది ఏమి లేదు. సో 2017 ఛార్జ్ స్టార్ట్ అయింది ఆవిడకి. సహజంగా ప్రొసీజర్ ప్రకారం ఖచ్చితంగా ఛార్జ్ మేము ఇవ్వాలి, ఆవిడ దగ్గర ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాలి, దాని మీద ఎంక్వైరీ ఫైండింగ్ ఇవ్వాలి. 1st 2 enquiries ఆవిడ మీద నెగిటివ్గా వచ్చినాయి. అంటే ఈవిడ చేసిందని ఎక్కడ చెప్పలేకపోతున్నారు, మిస్అప్రోప్రియేషన్ అనాలి దాన్ని, లేదా థెఫ్ట్ కింద వేయాలి. ప్రూవ్ చేయడానికి ఏం మెటీరియల్ దొరకట్లేదు, నర్స్ ఒకటే కాదు కదా, యాజ్ హెడ్ షీ ఈజ్ రెస్పాన్సిబుల్, బట్ మిగతా వాళ్ళు చాలామంది ఉంటారు కదా, ఏం జరిగిందో ఎవరు చెప్పలేదు, 1-2 enquiries అయిపోయినాయి. సో 3rd enquiry 2016 ఇంకొక ఆఫీసర్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రాజమండ్రి వారు డిప్యూటీ డైరెక్టర్ ఉన్న పెడితే ఆయన మొత్తానికి పోయి ఎంక్వైరీ చేశాడు. ఎంక్వైరీలో ఈ ఫౌండ్ ఫాల్ట్ విత్ హర్, దాదాపు 28,750 రూపాయలు మెటీరియల్ పోయింది కాబట్టి డబ్బులు కట్టండి అన్నాడు, అలాగే 2 increments కట్ చేశాడు. సో అల్టిమేట్లీ దిస్ ఈస్ ద రిజల్ట్. సో షీ వాజ్ ఆస్క్డ్ ఎస్ టు పే 27,850 రూపీస్ అండ్ మేజర్ పనిష్మెంట్ ఆఫ్ సో కాల్డ్ 2 annual increments వాజ్ ఆల్సో గివెన్ టు హర్. దీని మీద ఆవిడ గవర్నర్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారికి రిట్ ఆఫ్ మ్యాండమస్ వేస్తూ ఇచ్చారు. దీంట్లో మెయిన్ ఏంటంటే రూల్ 20 ఆఫ్ ది కోడ్ ఆఫ్ కాండక్ట్ అండ్ అపీల్ రూల్, సిసిఏ రూల్స్ అంటాం కదా, 1991. సో రూల్ 20 ఏం చెప్పుద్ది అంటే, అథారిటీ షుడ్ ఫర్నిష్ ఎ కాపీ ఆఫ్ దేర్ ఫైండింగ్స్ అండ్ ఆస్క్ ఫర్ ద ఎక్స్ప్లెనేషన్. సింపుల్గా మీకు చెప్పాలంటే లా స్టూడెంట్స్కి ఈజీగా అర్థం అవుతుంది, ఆడి ఆల్ట్రెమ్ పార్ట్ యూ హావ్ టు టేక్. ఏ స్టేజ్లో అయినా సరే ఒక్కసారి మీరు ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు, అయ్యా నీ మీద ఇలా చేయబోతున్నావు, దీని సమాధానం ఏమిటి అనేటువంటిది అడగాలి. అడగకుండా 2 enquiries అయిపోయింది కాబట్టి 3rd enquiry సో వన్ సైడెడ్గా ఇచ్చేసి, దే షీ వాజ్ నాట్ గివెన్ ఎనీ నోటీస్ రిగార్డింగ్ ది ప్రపోజ్డ్ పనిష్మెంట్. ఆవిడకి పనిష్మెంట్ గురించి ఏమి చెప్పకుండా స్ట్రైట్ అవే 2 increments పైగా రికవరీ కూడా పెట్టారు. దీని మీద ఆవిడ హైకోర్టుకు రావటం, హైకోర్టుకు వచ్చినప్పుడు ఫస్ట్ పాయింట్ అసలు పాయింట్ ఏంటంటే డబుల్ జియోపార్డీ మీద వెళ్ళారు జడ్జి గారు. సో ఇవాళ ఆర్టికల్ 22 డబుల్ జియోపార్డీ, అదే క్రిమినల్ కేసులు అయితే సెక్షన్ 304 ఆఫ్ ద సిఆర్పిస్లో కూడా చెప్తాం, ఒక మనిషిని పనిష్మెంట్ ఇచ్చేటప్పుడు ఒకటే ఇవ్వాలి కానీ ఒక నేరానికి 2 punishments ఇవ్వకూడదు. ఇక్కడ 2 annual increments
విత్ క్యుములేటివ్ ఎఫెక్ట్ అన్నాడు, విత్ ఫ్యూచర్ ఎఫెక్ట్ అన్నాడు. అంటే సంవత్సరానికి ఎంత లేదన్నా కనీసం ఒక 20,000 పోతాయిగా, 2 సంవత్సరాలు 40,000 అక్కడే పోయినాడు. అది కాకుండా మళ్ళా 27,850 రూపాయలు డబ్బులు కట్టమన్నా, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఆనరబుల్ హైకోర్ట్ స్టేటెడ్ దాట్. సో ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఉంది, నో ఛార్జ్ ఆర్ మిస్అప్రోప్రియేషన్ వాజ్ ఫౌండ్ వైల్ షీ వాజ్ వర్కింగ్ యాజ్ ఎ నర్స్, ఓన్లీ సర్టెన్ ఐటమ్స్ ఆర్ మిస్సింగ్. ఇక్కడ ఈవిడ మిస్అప్రోప్రియేట్ చేసిందంటానికి అది చేయని ఏం చేయాలి, పోలీస్ కేసు పెట్టాలి, పెట్టలా, ఈవిడ మీద ఫిక్సప్ చేయట్లా, కానీ బాధ్యత నీది అంటున్నారు. బాధ్యత అన్నప్పుడు పిహెచ్సిలో మిగతా నర్సులు ఉంటారుగా, ఇంకా చాలామంది ఉంటారుగా, ఇదేదో ఉంటుంది. సో సహజంగా డిపార్ట్మెంటల్ ఎంక్వైరీస్ ఇవన్నీ క్వైట్ కామన్. ఎంక్వైరీలో జనరల్గా ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ ఎవరికి మీద ఫిక్సప్ చేయాలి కాబట్టి టప్పన యాజ్ ఇన్ ఛార్జ్ నువ్వు ఉన్నావు కాబట్టి, కానీ అది 10 సంవత్సరాల కథ. 10 సంవత్సరాల కథలో ఫిక్సప్ చేయడం చాలా కష్టమైన పని. ఎనివే, ఇది డబుల్ జియో పార్టీ కింద ఎందుకు వస్తుంది అనేటువంటిది మాత్రం జాగ్రత్తగా ఆలోచించండి. ఒక మనిషికి ఒక పనిష్మెంట్ చాలు, 2 పనిష్మెంట్లు ఇస్తే డబుల్ జియో పార్టీ అవుతుంది. ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతూ ఉంటాయి. సర్వీస్ మ్యాటర్స్ చేసే లాయర్స్కి ఇది మంచిగా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ అండ్ ఆల్.